అమ్మా, వినాయకుడి గుడికే కదా వెళ్ళాలి. అవునయ్యా, ప్రతి శుక్రవారం వినాయకుడి గుడికి వెళ్ళడం అలవాటని నీకు తెలుసు కదా. అది కాదమ్మా, ఇప్పుడు మీకు ప్రసవ సమయం, ఒకే ఉరుములు మెరుపులు మయంగా ఉంది, ఈ సమయంలో వెళ్ళాలమ్మా. తుఫాన్ వచ్చినా పిడుగులు పడినా నేను గుడికి వెళ్ళడం మాత్రం ఆపనయ్యా, పద. చంద్రం, ఎందుకు బండా పెట్టా? బండి మీద ప్రాబ్లం ఉన్నట్టుంది, చూస్తానమ్మా. సుందరం, నువ్వు కార్ రిపేర్ చేసి అక్కడికి తీసుకురా, గుడి మూసేసే వెళ్ళవుతుంది, నేను వెళ్తాను. అలాగేనమ్మా. జన్మించాడు దుర్మార్గుల్ని వసించడానికి, ఒక తల్లి కడుపున ఉద్భవించాడు అధర్మం నశించడానికి, ధర్మం వర్ధిల్లడానికి. ఆ భగవంతుడు చేసిన లీలే కదా ఇది. స్వామి, నేను కన్న మొదటి బిడ్డ వీడు, నా బాబుకి మీరే పేరు పెట్టాలి. నాగరాజు. మీ ఆశీర్వాదం స్వామి. స్వామి, ఎన్నడూ మీ ముఖంలో తొట్టుపాటు చూసింది లేదు, కానీ ఆ పసివాణ్ణి చూసి కలవరపడ్డానికి కారణం ఉంది నాయన. నేను నామకరణం చేశానే, ఆ పసివాడు ముగ్గురిని చంపబోతున్నాడు, వారిలో ఒకడు ఆ పసివాడి తండ్రి. ఆశీర్వదించడానికే నా దగ్గర నుంచి నువ్వు పిల్లాన్ని తీసుకుని వచ్చావా? నేను ఏమిటో ఏమోనని భయపడిపోయాను. నువ్వు సరైన చరణరామంలో ఉన్నావే. అరే, నన్ను ఎందుకు వెళ్ళనివ్వడలేదు? నువ్వు నాతో వస్తానంటావా? అయ్యో పాపం, నిన్ను గమనించే వాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటాను. ఈ విఘ్నేశ్వర భక్తురాలిని నేనున్నాను, నువ్వురా మా ఇంటికి. ఏమిటండి, బెడ్రూమ్ లోకి వస్తున్న మీరు ఇంత ఆయాసపడుతున్నారు? చెప్తా, గోరదకొచ్చాను. గోరదకొచ్చారా? ఎందుకని? మన తుంట రాజాతో దావుడు ముద్రాట ఆడదామని చెప్పి వాడికి మస్కా కొత్త వచ్చేసా. వాడి ఇల్లంతా వెతికి రావడానికి ఓ అరగంటన పడుతుంది. ఈలోగా మనం
అయ్యో అరవింద్ అనుకున్నా ఆరు నిమిషాలు వచ్చేసాడే గాయత్రి, వాడు అడిగితే నేను ఎక్కలేనని చెప్పా. డాడీ ఇక్కడికి వచ్చారా? లేదే, ఇక్కడెక్కడ లేరు. డాడీ ఉండొచ్చు. దానికి ఎందుకు మనం ఎలా డాన్స్ చేస్తా? లోపల నంది కొడుతుంది. మమ్మీ నాకు సందేహం. ఏమిట్రా, మనుషులకి ఎన్ని కాళ్ళు? రెండు కాళ్ళే. నాలుగు కాళ్ళు ఉంటే అది గాడిదవుతుందిరా. నువ్వెప్పుడు గాడిదా మారావమ్మా? గజాననం భూతగణా సేవితం కపిత్త జంభోక్త సార పాక్షిజం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ పాద పంకజం అగజాన పదేంకం. ఎప్పట్లా విఘ్నేశ్వరుడి పురాణం ఇంకా చదువుతున్నావు? అవును రాజా. నీకు వినాయకుడు మాత్రమే ఇష్టమా? నాకు అందరి దేవుళ్ళు ఇష్టమే. ముఖ్యంగా నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకని? తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తల్లి కోసం పులితాలు తేవడానికి అడవికి వెళ్ళాడే, అందువల్లే అయ్యప్ప అంటే నాకు చాలా. నాకు మాత్రం శ్రీరామచంద్రుడు అంటేనే ఇష్టం. ఎందుకని? తండ్రి మాట తప్పైనా ఆ మాట కట్టుబడి రాజ్యాన్నే వదులుకొని వనవాసానికి వెళ్ళిపోయాడు. ఆ రాముడంటే నాకు చాలా ఇష్టం. అమ్మ మాట విన్నా అయ్యప్ప అంటే నీకు ఇష్టం, నాన్న మాట విన్న రాముడంటే నీకు ఇష్టం, కాని నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం. ఎందుకని? తండ్రికే పాఠం చెప్పాడే, అందుకే నాకు ఇష్టం. వెల్కమ్ మిత్రా, వెల్కమ్. థ్యాంక్ యూ. ఏమేమి రీకు హోటల్ పెట్టుకుని పిచ్చివాళ్ళని అవుతున్నావు? నాతో ఇన్నాళ్ళుగా ఉంటూ ఈ డాలర్ శక్తి ఏమిటన్నా తెలియకుండా మాట్లాడుతున్నావా? ఆల్ రైట్, చిరుతపులి ఎలుగుబంటి పోరాటం చూస్తావా? అవి అడవుల్లో కదా ఫైట్ చేస్తాయి, అక్కడికెళ్ళి నేనైనా చూడగలను. నువ్వెందుకు అడవికి వెళ్ళావు? ఇప్పుడు చిరుతపులి ఎలుగుబంటి ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తాయి. అది నా సాచు. ఇప్పుడు చూడు. ఏదో గరుడ డాలర్ షోకా పెట్టుకు తిరుగుతున్నావు అనుకున్నాను. దాని శక్తి ఈరోజు కండారా చూశాను. ఈ డాలర్ నా చేతిలో ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు. సరే సరే, వెంటనే బయలుదేరు. ఒక ముఖ్య విషయంగా మన మోహన్ ని కలుసుకోవాలి. ఓకే. హాయ్ మోహన్. హాయ్ రంజిత్. హలో పార్ట్నర్. కీ నెంబర్ టూ. కీ నెంబర్ త్రీ.
వాళ్ళిద్దరు ఎవరండి? ఎందుకు మిమ్మల్ని చూడడానికి అప్పుడప్పుడు వస్తున్నారు? మీరు వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నారండి? నాతో ఒక మాట కూడా చెప్పరా? చూడు గాయత్రి, హోమ్ డిపార్ట్మెంట్ నీది, ఆ విషయంలో నేను జోక్యం చేసుకోను. బిజినెస్ డిపార్ట్మెంట్ నాది, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోద్దు. వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. నమః. ఏమిటే ఇది, మీ మేనేజర్ చెప్పులు సీట్లో పెట్టి పూజిస్తున్నాడు. మా మేనేజర్ కి గురుభక్తి ఎక్కువ అండి. పాత మేనేజర్ మీద ఉండే అభిమానంతో ఆయన చెప్పుల్ని సీట్లో పెట్టి రోజు పూజ చేస్తారు. ఎక్కడ వెళ్ళి టైపిస్ట్ బామని రమ్మని చెప్పు. ఆవిడ ఇంకా ఆఫీస్ రాలేదండి. ఇంకా ఆఫీస్ కు రాలేదా? అసలు ఏమనుకుంటుందయ్యా ఈ బావ? నెలకి 15 రోజులు మస్క కొడుతుందా? నానా, నేను ఊరుకోను. నువ్వు వెంటనే వెళ్ళి ఉన్న పిల్లగా రమ్మని చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి బామ్మ, ఏంటి అవుతారు? బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను. ఈ ఫోన్ వచ్చి మీరు అర్జెంట్ గా పిలుస్తున్నారని చెప్పాడు, అందుకే భయపడి వచ్చేసాను. అమ్మో, లంగా వేసుకొచ్చి రక్షించావు. ఏమిటి, రోడ్డు అంతా ఎలాగే నడుచుకుంటూ వచ్చావా? మామూలుగా వంట మీద బట్టలు లేకుండా స్నానం చేయడం అలవాటు. ఇవాళ ఏదో మూడ్ లో ఉండి లంగా కట్టుకుని స్నానం చేస్తున్నాను. వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకురా. ఓకే సార్, శుభ్రంగా స్నానం చేసి వస్తాను. కృష్ణమూర్తి బిలు, కడుపు నొప్పిగా ఉందని ఇప్పుడే లెటర్కి వెళ్ళారండి, పిలిచిరమ్మట. అమ్మో, వాడు అదే పొజిషన్ లో వచ్చాడంటే నా పై ప్రాణాలు పైన పోతాయరా? ఎందుకు అవుతావు, తప్పేస్తాను. వచ్చేవారు ఇన్స్పెక్షన్ అందరూ రెడీగా ఉన్నారా? ఉన్నారు సార్. ఓ బ్రౌనియా, ఏమి లెటర్ తీసుకొచ్చావు? శంకర్ పంపించాడా? వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు వెళ్ళిరా. అలవాటు ప్రకారం శంకర్ లీవ్ లెటర్ పంపించాడు. ప్రతి పౌర్ణమికి శంకర్ లీవ్ పెడుతున్నాడు, కారణం ఏమిటి సార్? అదే అర్థం కావటం లేదు. పౌర్ణమి నాడు శంకర్కి ఏం సమస్య?
శంకర్, మీరు ఇంటికొచ్చి 6 నెలలు అవుతోంది. మీరు పడే కష్టాలు నేను చూస్తూనే ఉన్నాను. మిమ్మల్ని ఆ భగవంతుడిలా పరీక్షిస్తున్నాడు. ఏం చేయండి టీచర్, అంతా విధిలాత. పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించినా కూడా శాంతి నయం చేయలేకపోయారు. ఇంత జరిగినా మీరు డాక్టర్లని మందుల్ని నమ్మి ప్రయోజనం లేదు. నేను చెప్పినట్టు చేయండి. ఈ ఊళ్ళో నాగదేవతాలయం ఒకటి ఉంది, శాంతిని అక్కడ తీసుకెళ్లి పూజ చేయండి. అన్ని సవ్యంగా జరిగిపోతాయి. ఆపండి, నా శాంతికి ఘోర దుస్థితి ఏర్పడటానికి కారణం ఆ పామే. ఇక నుండి ఆ పాముల గురించి నా దగ్గర మాట్లాడకండి. మమ్మీ మీరేడి? రజా, ఇది వరశక్తి వినాయకుని గుడి ప్రసాదం. ఈ నిమ్మపండుని భద్రంగా నీ దగ్గరే ఉంచుకో. అలాగే. ఎప్పుడూ నీకు రక్షణగా ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? వాడేమన్నా కాశీపు రామేశ్వరం కొడుతున్నాడు, నిమ్మపండి ఇచ్చి పంపిస్తున్నావు, హ్యాపీగా పిక్నిక్ వెళ్తున్నాడు, తెలుసు కదా? అది కాదండి. ఏది కాదండి? ఒక చోట ఉన్నట్టు ఇంకో చోటు ఉండదు. నిమ్మపండు వెంటే ఉంటే గాలి ధూళి లాంటివి దగ్గరకు రావండి. కంప్యూటర్ ఏదో పోయి గాలి ధూళి అని మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఏ శతాబ్దానికి చెందిందని? నువ్వు అడు, నువ్వు బయలుదేరా. మమ్మీ టాటా. బయలుదేరు. టాటా. చూసారా, వెళ్ళేటప్పుడు అపశకునం అయింది. వద్దండి, పిల్లల్ని ఊరికి పంపొద్దు. మళ్ళీ మొదలెట్టావా? చూడు, దీని గురించి మనం తీరిగ్గా ఒక సదస్సు వేసుకుని మాట్లాడుకుందాం. నువ్వు బయలుదేరా. అలాగే. డ్రైవర్, బండి ఎందుకు ఆపావు? నేను ఆపలేదు సార్, అదే ఆగింది. ఉండండి, చూసి చెప్తాను. డ్రైవర్, బండి ఎందుకు ఆగింది బాబు? బండిలో ఏ రిపేరు లేదు సార్, కానీ ఎందుకు ఆగిందో నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఏం చేద్దాం? చీకటి పడుతోంది, ఒక పని చేద్దాం. రాత్రికి ఇక్కడే ఉందాం, పొద్దున్నే మంచి మెకానిక్ ని తీసుకొచ్చి బండి రిపేర్ చేయించే తర్వాత వెళదాం. ఏ? అలాగే సార్. కుర్రాడు దేని చూసి షాక్ అయి ఉంటాడు. ఆ షాక్ వల్ల అన్కాన్షియస్ అయిపోయాడు. కొద్దిసేపట్లో కళ్ళు తెరుస్తాడు. రాజా,
డాక్టర్, నా రాజాకేమింది? వాడు కళ్ళు నీలంగా మారిపోయాయి. కారణం డాక్టర్? అదే నాకు అర్థం కావట్లేదు. వేకెన్సీ, డోంట్ వరీ. వచ్చేసాడండి, నా దగ్గరికి వచ్చేసాడండి, మన ఊరికే వచ్చేసాడండి. ఎక్కడికి వెళ్తాడు రాజా? నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకొస్తున్నాను. ఇదే కదమ్మా నా ఇల్లు. ఇది నీ ఇల్ల? నేను ఇక్కడే పుట్టానని నువ్వే కదమ్మా చెప్పావు. మరి ఇది నా పుట్టినే కదా. ఓహో, నువ్వు అలా చెప్తున్నావా? సర్లేదా, ఇంటికెళ్దా. పిచ్చి పట్టిందా? ఇంట్లోకి రాకూడని వాళ్ళు, చెడ్డవాళ్ళు వస్తేనేగా నువ్వు అడ్డుపడతావు? ఇప్పుడు నా బిడ్డనే ఆపుతున్నావా? ఎంత ధైర్యం నీకు? మరి అదిగా దారదుల, నీకే చెప్పేది, దారి వదులుతావా లేదా? దారదులు వదిలేదు. నిన్ను బిడ్డలో చూసుకుంటే మా ఇంట్లో గొడవ చేస్తున్నావా? నీ బుద్ధి పోనిచ్చుకున్నావు. ఎంతైనా మృగ మృగమే. నిజంగానే మా మీద నీకు అభిమాన విశ్వాసం ఉంటే మరి అంత నా బిడ్డ వదరు. లేదంటే నా బిడ్డ సార్. సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎవడ్రా నువ్వు? సార్ మీకు పనికి మనిషి అవసరం ఉన్నారట, అందుకే వచ్చాను. బుద్ధి లేకపోతే రోడ్డు మీద అడుగుతారా? అవును, నాకు పర్సనల్ మనిషి కావాలి. ఏ పని చెప్పినా చేస్తావా? ఏ పని చెప్పినా చేస్తానండి. ఈ నిత్యనంటరా? నిత్యనండి, నేను ఏ పని చేయనండి. ఆహా, ఎప్పుడు కొన్నావురా? నా పెళ్లి రోజునే కొనుక్కున్నానండి. ఓహో, మంగళ సూత్రం కట్టారనమాట. నువ్వు ఏంటోరా? ఈ మధ్య నాకు పడుకుంటే నిద్ర రావట్లా, నడుస్తుంటే వస్తుంది. బాత్రూమ్కి వెళ్తే యూరిన్ రావట్లేదు, బెడ్రూమ్ లోకి వెళ్తే వస్తుంది. ఇదేంట్రా బాబు అని డాక్టర్ కన్సల్ట్ చేశా. మీరు ఒక నెల రోజులు పులిపాలు తాగండి, తగ్గిపోతుందని చెప్పాడు. పులిని కొందాం అనుకుంటున్నా. అవునరా? నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే, పులికి శుభ్రంగా స్నానం చేయించి ఒళ్ళు మర్దన చేసి సాయంత్రానికల్లా ఒక గ్లాసు పాలు పితికి తాకివ్వాలంతే. అరే కైలాసం, ఇక్కడ పుట్టంకాయ కడ ఉందా లేడీ? మార్కెట్కి వెళ్ళిందండి. లేకపోతే ఏంటండి, పులిని పెంచి పాలు పెట్టకమంటే ఎవడన్నా పంచేస్తాడండి? ఏంటి పులి అన్నారా? పులి అన్నారండి. నా మతపరపమండ, మేకన పోయి పులి అన్నాను రా. పోయినారు, ఫాలో మీ. మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అయింది. హాయిగా సినిమాకి వెళ్దామంటే మేనేజర్ లీవ్ ఇవ్వడే. హృదయాన్ని కరిగించేలా విషాదంగా ఏదో ఒకటి చెప్పి, దేవదాసు నిన్ను రోడ్డు మీదే అదివేస్తా. సార్ 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 బాబా బామా 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 బామా, ఎందుకు ఏడుస్తున్నావు? మా మావయ్య చచ్చిపోయాడు. ఏమా? నా సొంత మావి సార్, నిన్నటి వరకు బాగానే ఉన్నాడు సార్, ఇవాళ పోయాడు. ఊరుకో, బాధపడదు బామా. ఇవాళ ఒక్కరోజు మాత్రం లేపిస్తా. ఒక్కరోజు ఏమిటి? 16 రోజులు తీసుకో, పెద్దను పెట్టి తిరిగిరా. బామా, నీ సొంత మావ అంటున్నావు కదా, నేను కూడా వచ్చి ఆ డెడ్ బాడీకి దండేస్తా. ఏమిటి, డెడ్ బాడీకి మీరు మాలవేస్తారా? ఇక మీదటే శవాన్ని రెడీ చేయాలి. ఏంటండి అది? అది పీనుకు స్నానం చేయించి బెంచ్ మీద పడుకోబెట్టాలి కదా, అదే చెప్పారు. అలాగే, తొందరగా రెడీ చేయి, నేను గంటలో వస్తా. నీ ఆరోగ్య జాగ్రత్త. దాంట్లో ఉన్నారండి. మాల వేయడానికి ఈయన వస్తానంటున్నాడు.
తెప్పడి కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి బాబా? హాయ్ మోహన్, నేను రుద్రని మాట్లాడుతున్నాను. ఒక పెద్ద పార్టీ మన దగ్గర నొస్తూ కొనడానికి రెడీగా ఉన్నారు. ఆ పార్టీని మనం నెక్స్ట్ వీక్ మీట్ చేస్తున్నాం. ఓకే మోహన్, మోహన్ ఇలాంటి ఫోన్ పెట్టుకోడు. మూలంగా నాగాపురం ప్రజలందరికీ తెలియజేయడమనగా ఈ రోజు పౌర్ణమి, యథావిధిగా రాత్రిపూట ఏళ్ల నుండి ఎవరూ బయటకు రాకూడదు. ఏ ఊళ్ళో లేని వింతగా ఉంది, రాత్రిపూట ఎవరు బయటకు రాకూడదని ఎందుకు దండలు వేస్తున్నారు? నువ్వు ఈ ఊరికి కొత్త కదూ, అందుకే ఇలా అడుగుతున్నావు. ఈ ఊళ్ళో పాతబడ్డ ఒక శివాలయం ఉంది, ఆ గుళ్ళోకి ఎవ్వరూ వెళ్ళకూడదన్నది ఒక సాంప్రదాయం. అయితే దైవశక్తి గల ఒక నాగుపురం మాత్రం ప్రతి పౌర్ణమి నాడు ఆ గుడికి వెళ్లి నాగమణిని కక్కి శివపూజ చేస్తుంది. ఆ తరువాత తన ప్రియ నాగుతో రతిలో పాల్గొంటుంది. ఆ దృశ్యాన్ని ఎవరైనా చూస్తే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. అందువల్ల పౌర్ణమి రోజు ఎవ్వరూ ఇల్లు వదిలి బయటికి రావు. చెప్తున్నాను, నీ చెవులు వినపడడం లేదా? అయినా అంత పట్టుదల దేనికి? పాలు తీసుకురావడానికి కాస్త లేటైంది, దానికి కోపగిస్తానా? ఇప్పుడు నువ్వు పాలు తాకపోతే నేను చచ్చిపోతాను, ఆ తర్వాత నిన్నెవరు కాపాడతారు? పాలు తాగు. చూస్తే తెలియడంలో బొమ్మ గీస్తున్నాను. ఇదేటమ్మా పావు మెళ్ళ వేసుకున్నావు, కొబ్బరి బండాల వ్యాపారం వదిలి పావులు గారడి చేస్తున్నావా? ఇది గారడి చేసే పావు కదయ్యో, నాగాపురంలో దైవ నాకు ఈ నాగరాజు అంటే నాకెంత ఇష్టం. అవును, ఏమిటయ్యా ఇది? గుడి, కోనీరు, చెట్టు, చేమ ఈ బొమ్మలే గీస్తావా? మనుషుల బొమ్మలు కూడా గీయగలవా? అన్ని వేయగలను. అందరూ ఆడవాళ్ళ బొమ్మలు గీయాలంటే నాకు హల్వా తినట్టే. జోజో, నా బొమ్మ గీవయ్యా. ఇప్పుడే నీ బొమ్మ వేస్తా, వెళ్ళాలా నిలబడి? సరే. Mm-hmm.
పెద్ద కనకదుర్గమని అనుకున్నావా? పావుతోటి పోషిస్తున్నా, పావును కింద దింపు. బొమ్మ అయిపోయింది, వచ్చి చూడు. ఏమిటయ్యేది గడ్డి పిచ్చిగా అసహ్యంగా బొమ్మకి ఇస్తావు? నేనేమన్నా సిల్క్ అనుకున్నావా? ఏమిటయ్యేది తోడ మీద మత్తు పెట్టావు? నాకు అక్కడుందని నీకేలా తెలుసు? నాకు సాముద్రిక శాస్త్రం తెలుసు. ఒక్కసారి ముఖం చూస్తే చాలు, మత్సలు ఎక్కడెక్కడ ఉన్నాయో కరెక్ట్ గా చెప్పగలను. మత్సల గురించి మాత్రమే తెలుసా, ఇంకా ఏమైనా తెలుసా? నాకు అన్ని తెలుసు. అయ్యో, కట్టుకోబోయే వాడికి తెలియాల్సిన రహస్యం నీకు తెలిసింది, ఇప్పుడు నేను ఏం చేయను? మాట్లాడకుండా నన్నే కట్టుకో. ఏంటి అది? సాముద్రిక శాస్త్ర ప్రకారం తొడ మీద మత్స ఉన్న అమ్మాయికి గుండె మీద మత్స ఉన్న మగాడే మొగుడవుతాడని చెప్తారు. కావాలంటే నా గుండె మీద మత్స ఉంది చూడు. మగాడు ఆడపిల్లగా మారతాడని విన్నాను, కానీ నా లంగా పోని ప్యాంట్ షర్ట్ గా ఎలా మారింది? అయ్యి బాబోయ్, ఈ కట్రాయితే ఊళ్ళోకి వెళ్తే దారిలో అందరూ దడుచుకుందని రాళ్లతో కొట్టరు. అవసరానికి లంగా పోని అయ్యా. నాగాపురం అనే ఊళ్ళో ఓ శక్తివంతమైన పావుంది. అది పౌర్ణమి రోజున నాగమణ్ణి కక్కి మహాశివునికి పూజ చేసే అలవాటు. ఎలాగైనా ఆ నాగమణ్ణి మనం దక్కించుకుంటే కోటిస్తం అయిపోతాం. ఇన్ని విషయాలు తెలిసిన మీరే వెళ్ళి ఆ నాగమణ్ణి తెచ్చుకోవచ్చుగా. మమ్మల్ని పిలవడానికి కారణం? ఎటువంటి పావైనా నీ గౌరవ శక్తికి భయపడుతుంది, లొంగిపోతుందని విన్నాను. అందుకే నిన్ను నా పార్ట్నర్ గా నిర్ణయించుకున్నాను. నిన్ను కూడా పార్ట్నర్గా తెచ్చుకుంటాను. ఎందుకో తెలుసా? విదేశాల్లో ఉన్న స్మగ్లర్స్ తో నీకు చాలా డీలింగ్స్ ఉన్నాయి. నీ ద్వారానే నాగమణ్ణి సేల్ చేయాలి కాబట్టి. మిస్టర్ మోహన్, మాకు వాటా ఏంటా? ముగ్గురికి ఈక్వల్ షేర్. మిమ్మల్ని ఎలా నమ్మేది? మీకు విషయం చెప్పాలి, నాకు ఇలాంటి పనులు చేసే అలవాట్లేదు. ఇదే మొదటిసారి. నా బిజినెస్ లో నాకు 20 లక్షల లాస్ వచ్చింది. ఆ విషయం నా భార్య కూడా తెలియదు. ఆ లాస్ నేను కట్టకపోతే నా పరువు ప్రతిష్ట వీధిని పడుతుంది. ఇంతకంటే నాకు వేరే మార్గం కనిపించలేదు. ఓకే, రేపే పౌర్ణమి, మన నాగపురం వెళ్తున్నా. ఇందు మూలంగా నాగాపురం ప్రజలందరికీ తెలియజేయాలనగా ఈ రోజు పౌర్ణమి యథావిధిగా రాత్రిపూట 7 గంటల వరకు బయటికి రాకూడదు. Thank you.
ఎవరో వస్తున్నట్టున్నారు. హరియో ఏమిటిది? ఫోటో మీద పావు కాటేసిన గుర్తులున్నాయి, నీల రంగులోకి మారింది. అరే ఏమిటిది, రాజారంలోకి వెళ్తుంది, ఏమీ అర్థం కావడలేదు. ఏమిటిది, రాజారంలోకి పావు కుపిసి ఎలా వచ్చింది? అయ్యో నువ్వేం చెప్తున్నావో నాకేమీ అర్థమై చదవడం లేదురా. రాజా, ఓహో రాజా పేరును రాయడం నేర్చుకున్నానని చెప్తున్నావా? దానికి ఇదా సమయం? అయ్యో అయ్యో అయ్యో, హే నువ్వు కూడా తలబాదుకుంటున్నావా? ఉండి నీ పని చెప్తాను. ఇది బోట్ హౌస్. మీరంతా కాశ్మీర్ వెళ్తే ఇటువంటి దృశ్యాలు చాలా చూడొచ్చు. ఇప్పుడు మీరంతా మీకు ఇష్టమైన బొమ్మలు వేసి నాకు చూపించండి. నువ్వేం బొమ్మ వేసావో చూపించు. ఏంటో నీ మొహలా వేసావా? దిష్టి బొమ్మలా ఉంది. నువ్వు పర్వాలేదు. తాజా నువ్వేం వేశావు? అంటే నాకు చాలా ఇష్టం. అది నాగాపురం గుడి పుట్టంటే. నువ్వు నాగాపురం వెళ్ళావా? నాగాపురం ఇచ్చే కదా నేను వచ్చింది. ఏమంటుంది? నాగాపురం ఎక్స్ప్రెషన్ కింద వచ్చానని చెప్తున్నా. నాకు ఆశ. ఏంటి? అందరి బొమ్మలు మీరు వేస్తారు, నీ బొమ్మలు నేను వేయనా? ఏమిటి, నువ్వు నా బొమ్మ వేస్తావా? వెయ్యి కదా. చూడండి,
ఏమిటిది నాకు చీర కట్ట? నా గుండె మీద మచ్చుందని నీకెలా తెలుసు? నాకు సాముద్రిక శాస్త్రం తెలుసు. ముఖం చూస్తే ఎక్కడెక్కడ మచ్చలున్నాయో కరెక్ట్ గా చెప్పగలను. ఏంటి పార్ట్నర్, నీ కూర్పు విడుస్తున్నావు? ఈ నాగమణి మన చేతుల్లోంచి కదలడం లేదా? డోంట్ వరీ మోహన్, ఇవాళ నాగమణిని కొనేవాడు ఇంటర్నేషనల్ కోటీశ్వరుడు. ఈ రోజుతో మన సమస్యలేమి తీరిపోతాయి. రాజా, నువ్వు స్కూల్కి వెళ్ళావా? ఎప్పుడు వచ్చేసా? ఎప్పుడో వచ్చాను. ఎందుకు వచ్చేసా? నా వస్తువు ఒకటి దొంగిలింపబడింది, దాన్ని వెతుక్కుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చి వెతికితే దొరుకుతుందా? ఏట్లో పడిన దాన్ని అక్కడే వెతికితే దొరుకుతుందా? దాని రూట్ లోనే వెళ్ళి వెతకాలి తెలుసా? అవును, ఆ వస్తువు దొరికిందా? దగ్గరేనే ఉంది, తొందరలో దొరికిపోతుంది. మా టైం ఉంది, నేను వస్తాం. కరెక్ట్, నీకు పోయే టైం దగ్గర పడింది, పోండి. సార్జీ, మనం పంపించిన స్మగ్లింగ్ గురి సాంకాలం చేరినట్టుగా ఇప్పుడే మెసేజ్ వచ్చింది. బాబు సత్య, మనం ఇంతవరకు వేల సంఖ్యల్లో పాముల్ని చంపి ఆ తోళ్లని ఫారిన్ కి పంపించాం. పాయిజన్ ని స్మగుళ్లు చేశాం. పాన్ కు సంబంధించిన ఒకే ఒక్క దాన్ని మాత్రం వదిలి పెట్టేశాం, కానీ ఇప్పుడు అది కూడా చెయ్యబోతున్నాం. అదేమిటి సార్జీ? ముగ్గురు కలిసి ఒక శక్తివంతమైన పాముని చంపి నాగమణిని దోచుకు వచ్చారు. దాన్ని మనకి అమ్మడానికి కూర్చున్నారు. నాగమణి అయితే కోట్ల లెక్కలో ధర చెప్తారే. పిచ్చివాడా, మనం ధర ఇచ్చి కొంటే కదా డబ్బు గురించి బాధపడటానికి. ఆ ముగ్గురిని కాచి తంపి నేనే ఆ నాగమణిని అమెరికాకి తరలించి వేస్తాను. ఆ పార్టీ వచ్చింది, నువ్వు వెళ్ళి ఫ్లైట్ టికెట్ తీసుకురా. ఓ అలాగే, నేను అమెరికా, మీరు ఎమా లోకం. నాగమణిని తీసుకువచ్చారా? తీసుకొచ్చాం. ఠీక్ హై, ఠీక్ హై, నేను వెళ్ళి డబ్బు తీసుకువస్తాను. రివాల్వర్ ఇక్కడే పెట్టాను, ఎక్కడా పోయింది? నాగమణి, నువ్వు దోచుకోబోతున్నావా నా నాగమణి మీద? ఆశపడ్డ వాళ్ళు ఎవరైనా సరే ప్రాణాలతో వదిలిపెట్టండి రా. ఏంటో శబ్దం? చేత ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అంత అవమానంగా ఉంది. ఎవరికి నాగమణి నమ్మాలనుకున్నా వాళ్ళకేటో ఒక ఆప జరుగుతుంది. కారణం ఏమిటో అర్థం కావటం లేదు. కమ్ ఆన్, లెట్స్ గో. అమేరి చూస్తున్నాడు, తొందరగా డెడ్ బాడీలాగా పడుకోవయ్యా. కిరాయికి నటించడానికి వస్తే బెదిరిస్తావా? సరే పడుకోవయ్యా. ఎక్కడ బాడీ? రాకెట్ లో ప్లేస్తున్నాను. నేను అడిగింది నీ లో బాడీ కాదు, మీ మామ డెడ్ బాడీ. ఏమిటి నాన్న? అవును, నీకు మావైతే నాకు నాన్నేగా. నాన్న, నాన్న, భామా, ఇంట్లో ఉన్న మగవాడు ఒక్కడే ఆ నీ మామ. వాడు చచ్చిపోయాడు, ఈ చుట్ట ఎక్కడి నుంచి వచ్చింది? నేనే కాల్చాను. నువ్వు చుట్ట కాల్చావా? ఎప్పుడు చుట్ట కాల్చను, పుట్టినప్పుడు.
నువ్వు మందు కొడతావా? ఎప్పుడో మందు కొట్టను, మత్తు మాత్రలు దొరకపోతే కొడతాను. నువ్వు మత్తు మాత్రలు కూడా తెచ్చుకుంటావా? ఇప్పుడు అర్థమైందే నాకు, మీ మామందుకు చచ్చిపోయాడు, నీకు ఇలాంటి దౌర్భాగ్య పొలంటే ఉన్నానమాట. ఎక్కడి దగ్గు? నేనే సార్. ఏంటి నువ్వు మొగ్గుంతలో ఉందే? అప్పుడప్పుడు మగవాళ్ళ గుంతులు మాట్లాడతారు. మీరెక్కడండి నాన్న? నాన్న ఏమిటిది, సెవెన్ రోడ్ నుంచి పొగొస్తోంది? అది మా మామ గూడ్స్ ట్రైన్ లో ఇంజిన్ డ్రైవర్ గా ఉండేవాడు కదా, అప్పుడప్పుడు నోట్లో దూరిన పొగ ఇప్పుడు ట్రైన్ పనికి వస్తుంది. పాపం దేహాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోవటం ఇదేనేమో. అయ్యయ్యో, ఒట్టి చావు గిరాకి ఇలా ఉన్నాడే, వచ్చామా పని చూశామా మాల వేసేసి పోదామా అనుకుండా అరికట్ చెప్తున్నాడు. ఎవరో కొనుక్కున్నట్టుందండి? అదే అండి, నేనే మగవాడి గొంతులో గొణిగాను. ఓహో, అయ్యో పొరపాటు జరిగిపోయింది. ఏం పొరపాటు సార్? శవాన్ని ఉత్తరం పడుకోబెట్టారండి, దక్షిణం పడుకోబెట్టాలి కదా. అది మా ఆచారం. దక్షిణం ఉత్తరం, 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 దక్షిణం ఉత్తరం. ఏంటి శవం బోర్లా పడుకుంది? అదే అండి, శవం ఎక్కడైనా తిరిగి పడుకుంటుందా అండి? అది అప్పటి నుంచి అలాగే పడుకునుంది, మీకే మతి మరపు. ఓహో సార్, మీకు టైం అవుతలా, మీరు ఆఫీస్కి వెళ్ళరా? మీకు ఆఫీస్ లో ఎన్నో పనులు ఉన్నాయి సార్. ఎంత పనులున్నా సరే వెళ్ళను, ఈ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టే వరకు వెళ్ళను. అయ్యయ్యో, నేను తగలబెట్టకుండా వదిలిపెట్టేటట్లేదే. ఇప్పుడు ఎవరు వచ్చారో చెప్పు, చెప్పు. ఇప్పుడు నేనే సార్. సార్ మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి సార్. నో, నేను వెళ్ళను. ఈ శవాన్ని శ్మశానం దాకా తీసుకెళ్లి కట్టెలతో తగలబెట్టాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ గా ఓ మిషన్ వచ్చింది, వీడిని తీసుకెళ్లి అందులో పెడితే 5 నిమిషాల్లో బూడిది అయిపోతాడంతే. అయ్యయ్యో, 5 నిమిషాల్లో బూడిదా? అయ్యయ్యో, నిజంగానే చచ్చిపోయాడు. నిజంగానే చచ్చిపోయాడంటే ఇంతకుముందు అబద్ధంగా చచ్చిపోయాడా? అవును, మా మావయ్య చచ్చాడని అబద్ధం చెప్పాను. నాకు అసలు మావయ్యలే లేరు. మీరు శవానికి దండేస్తానని చెప్పారు కదా, వేరే దారి లేక వీడిని శవంలా నటించమన్నాను. మీరు కాల్ చేస్తానన్న మాట విని అదిపడి చచ్చిపోయాడు. అసలే బిగ్ బాడీ, డెడ్ బాడీ అయిపోయాడే. ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే మన ఇద్దరిని బొక్కలు పెట్టేస్తారు సార్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎవరికి తెలియకుండా ఈ డెడ్ బాడీని బయటపడాలి. నేను నీకు ఐడియా చెప్తాను కదా. మర్చిపోయారు కానీ నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నావు. శంకర్, ఈరోజు నువ్వు లీవ్ పెట్టలేదా? ఎందుకు? ఈరోజు పౌర్ణమి కదా. ఈరోజు పౌర్ణమా? పంచెళ్ళు వేయకపోతే ఏమవుతుందో తెలుసా? తెలుసు. ఈ అమ్మాయికి ఇలా పిచ్చి పట్టడానికి కారణం ఏమిటో, దాన్ని ఎలా గుణపరచాలో అదంతా నాకు తెలుసు. స్కూల్లో నాగాపురం గురించి చెప్పావు, అక్కడ జరిగిన సంఘటన గుర్తుకొచ్చేట్టు మాట్లాడావు, ఇప్పుడు అంతా తెలుసు అంటున్నావు. అసలు ఎందుకేమి కదా, నువ్వెవరు? నేనా? నాగరాజా,
వృత్తులన్నీ వెతుక్కుంటూ వచ్చాను నాయన. హత్తుల్ని మాత్రమే కాదు పాపాత్ముల్ని కూడా వెతుక్కుంటూ వచ్చాను. రాజా ఏమిటి నువ్వు చెప్పేది? నా రక్తాన్ని చిందించి చంపిన హంసకుల్ని ప్రతీకారం తీర్చుకుంటాను. నా నాగమణిని సొంతం చేసుకుంటాను. గాయత్రి వస్తున్నానండి, నీకే పాలు కలుపుతున్నాను. అమ్మా ఎవరికి పాలు తీసుకెళ్తున్నావు? డాడీకి రాజా. నాకివ్వమ్మా, నేను తీసుకెళ్ళి ఇస్తాను. తీసుకెళ్ళు. విషయం కలిసిన ఈ పాలనిస్తాను. నా మొదటి విరోధిని అంతం చేస్తాను. పాప నాన్న కోసం ఆశలో తీసుకొచ్చినట్టున్నావు. నీ ఆశ సగంలోనే నిరా చేయకండి, డోంట్ వరీ. చాలండి, శవాన్ని పెద్ద పెళ్లి కొడుకులా తయారు చేస్తున్నారండి. వీడు బతుకున్నప్పుడే శవంలా ఉంటాడు, ఇలాగే తీసుకెళ్ళామంటే మనం ఇరుక్కుపోతాం. అందుకే కొంచెం మేకప్ చేసామనుకో, మనకి సేఫ్టీ, సులభంగా కాల్ చేసి రావచ్చు. ఎత్తు పడుగా పడుగా పడుగా. ఏమండి ఇప్పుడు మన ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నావు? తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకోవడానికి వస్తానంటారా? పదండి పదండి పదండి. దరిద్ర ప్రభు వీడు చచ్చి మన ప్రాణాలు తీసేస్తున్నాడు, వీళ్ళు ఎలాగైనా వదిలించుకోవాలి భామా. అమ్మా సార్, ఈసారైనా పనిపిస్తారా? ఇప్పుడు పని కావాలి నీకు, ఇప్పుడు పని కావాలి నీకు. సార్ ఎవరు సార్? వీరు వీడా? దీని మామ. నోరు తెరిచింది తెరిచినట్టే ఉంది. ఇది నోరు కాదురా, అలీబాబా గుహ. నిద్రపోవటానికి ఆవలించాడు, అలాగే స్టక్అప్ అయిపోయింది. ఓ మంచి డాక్టర్కి చూపించచ్చు కదా. ఎందుకు చూపించలేదయ్యా? మ్యాన్షన్ హౌస్ లో డాక్టర్ మెడ్డోల్ ఫుల్ డే చెకప్ చేశాడు, జానక్ష హాఫ్ డే చెకప్ చేశాడు, నెపోలియన్ క్వార్టర్ డే చెకప్ చేశాడు, అయినా లాభం లేకపోయింది. విదేశాల నుంచి జానీ వాకర్ వచ్చి 2 ఫుల్ డేస్ చెకప్ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందని రాయల్ ఛాలెంజ్ చెప్పాడు. మీరు చెప్పే డాక్టర్ పేరు అంటే మత్తుగా ఉంది. ఇంతమంది చేస్తే మొత్తం మొత్తంగా ఉంటుందా, ఫ్రెష్ గా ఉంటుందా? కబురు పెడతాను. ఇలా తగులుకున్నా రాజా. ఏమిటో ఉండంతా ఈ గాయాలు? గద్ద రక్కిందమ్మా. గద్ద రక్కిందా? అవునండి, రాజా గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉన్నాడు,
ఆ గద్ద ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో, భయంకరంగా అక్కడ మొదలెట్టింది. ఆ సమయానికి నేను అక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్, తీసుకెళ్లి వెంటనే మందు రాయండి. మీరు? నేను డ్రాయింగ్ మాస్టర్ని. రాజాని ఇంట్లో వదిలి వెళ్ళడానికి వచ్చాను. ఐసీ అవును సార్, నేను చూసిన మనిషి నాగరాజుని చంపి నాగమణి దోచుకున్న ముగ్గురులో ఒకళ్లాగే ఉన్నాడు. ఎవరు? రాజా వాళ్ళ నాన్న. చూడటానికి జెంటిల్మెన్ లా ఉన్నాడు, ఆయనా కాదా అని డౌట్ గా ఉంది. ఈ ఫోటో ఏంటి? ఆ రోజు జీప్లో తప్పించుకుంది రాజా వాళ్ళ నాన్నే. పాప అత్తుడా, అతనిపై పగ తీర్చుకోవాలని నాగరాజు రాజా దేహంలో ఆశించాక చాలా ఇష్టం. గుడ్, నేను కళ్ళ గంటలు పెట్టుకుంటాను. మనం దాగుడు మూత్ర ఆడుకుందాం. రాజా నువ్వు పోయి దాక్కో. రెడీ. నువ్వెక్కడున్నా సరే నిన్ను పట్టుకోకుండా వదలనా. ఈ తెనాలి రాముడికి మదం పట్టిందమ్మా, కావాలని నన్ను నెట్టేసిందమ్మా. తప్పు చేసిన తలపైగా ఏడుస్తున్నావా? నిన్నొక విఘ్నేశ్వర శక్తిగా అభిమానించి పెంచాను, కానీ నా బిడ్డ నాటడానికే నువ్వు దాపరిస్త ఆడుకోలేదు. నువ్వురా. ఏమిట్రా, డబ్బులు కొట్టించిన వాడే వచ్చి మందు రాస్తున్నాడేం చూస్తున్నావా? నువ్వు విఘ్నేశ్వర శక్తివి, నేను నాగశక్తిని, మనం అన్నతమ్ముళ్ళమే కదా, అనుబంధం ఉండదా? పాపం చేసిన వాళ్ళని పగ తీర్చుకునవే కదా ధర్మం, దానికి నువ్వు అడ్డుపడవచ్చా? నాకు తోడుగా ఉండవలసిన నువ్వే శత్రుగా మారచ్చా? దయచేసి నా దారికి అడ్డు రావద్దు, విరోధికి సహాయం చేసి తప్పు చేయొద్దు. మను చేసి ప్రాణము పోసి. ఎవడి పోలీసు వస్తున్నాడు. అయ్యో ఇప్పుడు ఎలాగా, నీ దగ్గర చుట్టుందా? లేవు, ఉన్న కొన్ని కలిసేస్తాను. ఆ దగ్గర సిగరెట్ ఉందిలే. ఎవరు ఆయన? మా మావయ్య శ్మశానం చూడాలని ఆశపడ్డాడు, తీసుకువెళ్తున్నావు. ఆపండి, నేనేమన్నా అమ్మాయికి ఉండకుండా. నన్ను ఎవరు మోసం చేయలేరు, నాకు నిజం తెలిసిపోయింది. నిజం తెలిసిపోయిందా? అవును, నోట్లో సిగరెట్ పెట్టారు, వెలిగించడం తెలీదా? నేను వెలిగిస్తాను. మాత్రంగా తీసుకోండి. ఆహా, నెక్స్ట్ డేజి వీడే. అప్పా అబ్బో,
ఈ పక్కడు బండి వాళ్ళ బరువు మామా సూపర్ ఐడియా. అటు చూడు సరిగ్గా వీడి చేతిలో ఉన్న దిష్టి బొమ్మ, వీడిని అక్కడ పెట్టేసి మన చేతులు దులిపేసుకుందాం. బ్రహ్మాండమైన ఐడియా సార్. అయ్యయ్యో ఏమైందండి? దిష్టి బొమ్మ అనుకుంటే అది చవేనే. అవును సార్, ఎవడో మళ్ళాగా ఐడియా వేసి ఆ దిష్టి బొమ్మను తీసేసి శవాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. మన శవాన్ని మనమే తీసుకుని వెళ్దాం, లేకపోతే ఇద్దరిని మనమే చంపాలని కూడా పోలీసులు బొక్కలో పెడతారు. అదా తప్పుతుందాండి? ఆ నాగుని నమ్మితే కొన్ని కోట్ల షేర్ వస్తుంది, అది తీసుకుని ఫారెన్ లో సెటిల్ అవుదాం అనుకున్నాను. నాకెందుకో ఆ మోహన్ మీదే సందేహంగా ఉంది. వాడే మణి నమ్మకుండా కుట్ర చేస్తున్నాడు, మనల్ని మోసం చేస్తున్నాడు అనుకుంటాడు. వాడు మనల్ని మోసం చేయడానికి ముందే వాడి దగ్గర ఉన్న నాగమణిని మనం దక్కించుకోవాలి. డోంట్ వరీ, దానికి నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. గాయత్రి, హలో మోహన్. అనవసరంగా నీ పళ్ళాన్ని వెతుకుతూ ఇల్లంతా గాలించాల్సిన అవసరం లేదు, ఆమె ఇప్పుడు నా పక్కనే ఉంది. ఏమిటి? నీ పెళ్ళాన్ని ప్రాణాలతో చూడాలనుకుంటే ఆ నాగమణి మర్యాదగా తీసుకెళ్లే రుద్రకిచ్చే. ఏమిటి కొత్త కదా? ఆ నాగమణి మన ముగ్గురికి సొంతం. మర్యాదగా నేను చెప్పింది చెయ్యి, లేదా నీ పెళ్ళాన్ని ప్రాణాలతో చూడలేవు. కావాలంటే నీ ఇంట్లోని టీవీ ఆన్ చేసి చూడు, నీ భార్య స్థితిలో ఉందో నీకే తెలుస్తుంది. నీ మొగుడు నిన్ను టీవీలో చూస్తున్నాడు, నిన్ను నేను ఎలా హింస పెడుతున్నానో వాడికి తెలియాలిగా. మోహన్ చూసావా నీ భార్య స్థితి ఎలా ఉంది? నా దగ్గర చూపిస్తున్నావా? ఈ గరుడ శక్తి నా దగ్గర ఉన్నంత వరకు ఆ యముడు కూడా నన్ను ఏమీ చేయలేడు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. రాజా రూపంలో నేను రాజాది, కానీ నీలో ఉన్న శక్తి నాగశక్తి. పుట్టిన ఉండవలసిన నువ్వు
నా బిడ్డ దేహంలో ఉండడానికి కారణం ఏంటి? నా శిరస్సు మీద ఉండాల్సిన నాగమణి నీ భర్త చేతుల్లో ఉంది, అదొక్కటే కారణం. అక్కడికైతే ముగించాను, ఇక మిగిలిన వాళ్ళని కూడా అంతం చేస్తాను. నువ్వు మాట్లాడకపోయినా రాజా ఒక పొమ్మని ఎన్నోసార్లు నాకు చెప్పడానికి ప్రయత్నం చేశావు, నేనే అది అర్థం చేసుకోలేకపోయాను. ఏం చేయగలం, కట్టుకున్న మొగుడు ఒక హిరణ్య కచ్చుడుగా ఉంటాడని, కన్న బిడ్డ ఒక ప్రహ్లాదుడుగా ఉంటాడని నేను కళ్ళు కూడా అనుకోలేదే. పగబట్టిన పాము పిల్లాడి రూపంలో వచ్చిందని చెప్పి నా భర్తను ఎలాగైనా కాపాడాలని చూస్తున్నాను, కానీ దానివల్ల రాజా ప్రాణానికి ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని భయంగా ఉంది. నిజం తెలుసుకోవచ్చు కానీ రహస్యాన్ని మాత్రం తెలుసుకోనేకూడదు. అయితే నువ్వు ఎక్కడికెలా వచ్చావు? అది అలా ఉంచండి, ఆ రంజిత్ ఏదో నాగమణి అని చెప్పాడే, ఏమిటో విషయం? ప్లీజ్ అది మాత్రం అడగద్దు, అది నా పర్సనల్ మ్యాటర్. సరే నువ్వు రంజిత్ దగ్గర నుంచి ఎవరు తప్పించుకున్నావు? రాజా వచ్చి కాపాడాడు. మండరాజానా? కాదు, నాగరాజు. ఎట్లాగో శవాన్ని పూడ్చిపెట్టేశాను. అబ్బా ఏమండి, డెడ్ బాడీ ఇక్కడే ఉంది. అయితే నేను పూడ్చింది ఎవరిని? మేనేజర్ గారు. మేనేజర్ గారు, అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది మేనేజర్ గారు. అయ్యో ఆ పక్కండి అనుకుని మిమ్మల్ని పూడ్చేశానే. నేనేసి బెట్టికి బుక్కు గిక్కు తెగిపోయిందో ఏమో. మేనేజర్ గారు నన్ను క్షమించండి, నన్ను క్షమించండి మేనేజర్ గారు. అమ్మా బతుకుండగానే పుడ్చిపెట్టావు కదా, నన్ను క్షమించండి సార్, అంతా ఈ వ్యధ వల్ల వచ్చి పడింది. చచ్చి కూడా సాధిస్తున్నాడే, వీడిని కాల్చవద్దు పూడ్చవద్దు, కొట్టి 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 చంపుతాను. ఈ చెప్తా నిన్ను 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 మళ్ళీ బతికేవా? ఏంటా నవ్వు? నేను ఏ లోకంలో ఉన్నాను? భూలోకంలోనే ఉన్నావు. రే అప్పుడు షాప్తో ఖమాలమని తెచ్చావు, ఇప్పుడు టపటమా టపటమా ఉంటే ఖమాలని తెచ్చావురా? ఆ ధనారామడు బాధగా తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నావు. బాబు నన్ను వదిలేయండి, నన్ను వదిలిపెట్టండి, బతుకుంటే మనుషులకైనా తినచ్చు. వాడు మనల్ని వదిలిపెట్టినా నేను నిన్ను వదలను బాబా. మిస్టర్ మోహన్, నాగమణి నమ్ముతానని నేను మాటిచ్చింది నిజమే, కానీ ఆ డీలింగ్ పూర్తయ్యే లోపల మనలో ఎవరో మన పార్ట్నర్ రంజిత్ ను చంపేశారు. స్టాప్ ఇట్. నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టున్నావు, నేను మీలాగా ఐఎస్ఐ ముద్ర వేయించుకుని దుర్మార్గుని కాదు మీకు ద్రోహం చేయాలి ఆలోచన రావట్లేదు. అదే నిజమైతే మీరే నాగమణి నమ్మి నాకు రావాల్సిన డబ్బు నాకు ఇచ్చేయండి. మీకు కావాల్సిన డబ్బేగా, ఇంకో పది రోజుల్లో సెటిల్ చేస్తాను, వచ్చే శివరాత్రిలో అమ్మి చూపిస్తాను. ఇట్స్ అ ప్రామిస్. నీ భర్త శివరాత్రిలోగా నాగమణి నమ్ముతాడా? అంతవరకు వాడు ప్రాణాలతో ఉంటాడా? శివరాత్రిలోగా ఆ పాపత్తుల మీద పడి తెచ్చుకుంటాను, గుడికి నాగమణిని తీసుకెళ్తాను, శివరాత్రి నాడు శివుడికి పూజ చేస్తాను, ఇది సత్యం. నీకు దీర్ఘ ఆయుష్, కానీ నీ మాంగళ్యానికి అల్ప ఆయుష్. నేను నీ భర్త కథ ముగిస్తాను. Thank you.
చందనం పూశాను, పసుపు రాశాను, పాలతో పన్నీటితో అభిషేకం చేసి నిన్ను సంతోషపరిచాను. కానీ ఈ రోజు నిన్ను ఉద్రేకపరచబోతున్నాను. నూరిన బిరపకారం పూసి నిన్ను ఆవేశింపచేస్తున్నాను. చల్లబడిన నీ దేహం నిప్పుల్లా ఉడికిపోవాలి. పువ్వుల్లా కనిపించే నీ కళ్ళు అగ్నికణాల్లా మారిపోవాలి. శాంతమూర్తివైన నువ్వు దుర్గాదేవిగా మారిపోవాలి. పగ తీర్చుకోవడానికి వచ్చిన ఆ పావు నా భర్తని సమీపించకుండా నువ్వు ఆపాలి, నా మాంగళ్యాన్ని నువ్వే కాపాడాలి. అందుకోసమే ఇలాంటి ఘోరాన్ని చేస్తున్నాను. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళని అంతం చేస్తాను. పగబట్టొచ్చిన ఆ పావు ఆయన్ని సమీపించకుండా ఆపావమ్మా, ఆపావు.
ఇప్పుడు పాప పుణ్యాల గురించి ఆలోచించడంలో అర్థమే లేదు. ఇప్పుడే వెళ్తాను, ఈ నాగశక్తి ఏమిటో నిరూపిస్తాను, అమ్మవారిని సంహరిస్తాను, గుడిని నేలమట్టం చేస్తాను, నాశనం చేస్తాను. నీ కోపం ఇప్పుడు తీరిందా? నాకు ఎప్పుడూ నీ మీద కోపం లేదు, నా కోపం అంతా నీ మొగుడు మీదే. నా మీద నీకు కోపం లేదు కదా, అయితే నీ తల్లికి ఒక వరమిస్తావా? నీకోసం నేనేమైనా చేస్తాను. మాట తప్పవుగా, నాకు నాలుకలే రెండు, మాట ఎప్పుడు ఒకటే. కోరుకో, ఏం కావాలో? ఏ స్త్రీ అయినా సుమంగళిగా కావాలనే కోరుకుంటుంది. దయచేసి నా కవరం ఇవ్వు. అలా అంటే? నా మెడలో మాంగళ్యం ఉన్నంత వరకు నా భర్త నువ్వు చంపకూడదు. ప్రమాణం చేయి, చేయి. తరంగా నన్ను ఈర్చించేశావు కదూ. సరే, నీ మెడలో మాంగళ్యం ఉన్నంత వరకు నీ భర్తని నేను చంపను, ఇది సత్యం. అమ్మా, నన్ను అనుగ్రహించి నువ్వు వేసిన ముత్యాన్ని నువ్వే తీసుకున్నావు తల్లి. నువ్వు భక్తుల హృదయాల్లో మాత్రమే కాదు, భగవంతుల రూపాల్లో కూడా ఉన్నావు. నీ శక్తి ఏమిటో తెలుసుకోలేక అపరాధం చేశాను, నన్ను క్షమించు, క్షమించు. నాగరాజా, నీ దగ్గర దోచుకున్న నాగమణి ఇప్పుడు తీసుకొచ్చి నీ గుడ్లో అప్పచెప్పేస్తానయ్యా, అప్పచెప్పేస్తాను.
కాదు. మర్యాదగా ఆ నాగమణిని నాకిచ్చే. ఈ నాగమణి ఆ నాగదేవతకే సొంతం. ఆ నాగదేవత ముఖ్యమో లేక నీ ఇంటి దేవత ముఖ్యమో నువ్వే నిర్ణయించుకో. ఏంటో వాగుడు అక్కడ చూడు. నీ భర్త నేను చంపను, ఇది సత్యం. ఇంతవరకు నేను ఇచ్చిన మాట కాపాడుకున్నాను, ఇప్పుడు తాళి నీ మెళ్ళ లేదు, నా చేతిలో ఉంది. నీ కళ్ళెదుటే నీ మొగ్గుని చంపబోతున్నాను. కట్టండి.
నాగరాజు, నిన్ను చంపిన ఇద్దరిని నువ్వు పగ తీర్చుకున్నావు. ఈయన హంతకులకు తోడుగా ఉన్నాడే తప్ప హంతకుడు కాదు. ఈయన మీద నువ్వు పగ తీర్చుకోకూడదు. ఒక భక్తురాలైనా ఈమె పసుపు కుంకాలు నాశనం కావడానికి నువ్వు కారణం కావచ్చా? కేవలం డబ్బు కోసం చేయకూడని పాపం చేశాను. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. నీ నాగమణిని నీకే అప్పగిస్తున్నావు, తీసుకో. నాకు మాంగల్య భిక్ష పెట్టవయ్యా. నాగరాజా, ఇదిగో నీ నాగమణి. రాజా,